వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ లంచ్ ప్రస్తుతం మార్కెట్ల పొజిషన్ ఒకసారి గమనిస్తే కనుక ముప్పై ఏడు పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ పదహారు వేల రెండు వందల పద్దెనిమిది పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే నిఫ్టీ చూస్తే కనుక నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క పాయింట్లతోనూ ట్రేడ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది మనకి ఇక ఒక కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాం సార్ లక్ష్మి అని చెప్పేసి మార్కాపురం నుంచి హలో హలో మేము బిఎంఎల్ కొన్నామండి పదకొండు వందల ఆరులు తొమ్మిది షేర్లు అవి ఎప్పుడు అమ్ముకోవాలో తెలియక నిండిపోయాయి బిఎంఎల్ అది టార్గెట్ ఉన్నాము అది ఓకే అండి అంటే బిఈఎంఎల్ అనేది బేసిక్లీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ చేస్తారండి అది పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్న కంపెనీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంపెనీస్ అండి ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ముందు ముందు చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్లీ ఆ కంపెనీ ఫండమెంటల్స్ ప్రకారం కూడా చాలా మంచిది పిఎస్యు స్టాకు అందులో ఒకవేళ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ కూడా వస్తే వన్ ఆర్ టూ ఇయర్స్లో రావచ్చు ఈ నేపథ్యంలో ఇదే కాకుండా వాళ్ళు నిన్న మన మమతా బెనర్జీ గారు కూడా చెప్పడం జరిగింది రైల్వే కోచెస్ కాకుండా బోగీస్ ఈ మెట్రో రైల్కి సంబంధించిన దాంట్లో కూడా బిఈఎంఎల్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వెళ్తున్నారండి అండ్ చాలా స్పెషలైజ్డ్ బోగీస్ అవి చాలా స్పెషలైజ్డ్ బిజినెస్ డెఫినెట్లీ ఈ కాంటెక్స్లో చూసుకుంటే బిఈఎంఎల్ పోను పోను మంచి రిజల్ట్స్ వాళ్ళు చూపిస్తారండి అండ్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ షేర్ మీరు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఉంచండి స్టాక్ మీకు మంచి లాభాలే వస్తాయండి ఏంటి రమేష్ బాబు కొవ్వు నుంచి లైన్లో ఉన్నారు హలో 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 రమేష్ గారు నమస్తే నమస్తే అండి అడగండి మీ డౌట్ ఏంటో జిఎండీసీ ఏదండి జిఎమ్ జిఎండిసి ఓకే ఈ రేట్లో తీసుకోవచ్చండి కూడా ప్రెజెంట్ జిఎండీసీ ప్రెజెంట్ తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు రాజే గారు ఒకటి రేపు మనకి బడ్జెట్ గురించి పబ్లిక్ సెక్టర్ పిఎస్సీ గురించి ఏ విధమైన ప్రోగ్రామ్స్ చెప్తారో మనం చూడాలండి బట్ యాస్ ఇట్ ఈస్ టెక్నికల్ గాను ఫండమెంటల్ గాను డిఫినెట్ గా మంచి స్టాక్ మీరు హోల్డ్ చేయొచ్చు ఓకే అండి బలసుమ గారు నిన్నటి రైల్వే బడ్జెట్ పై అంటే రైల్వే అనుబంధ పరిశ్రమలపై అంటే వాటి స్టాక్స్ పై కూడా నిన్న రైల్వే బడ్జెట్ ఏ విధమైనటువంటి ప్రభావం కూడా చూపించలేకపోయింది సో అంటే అది అంటే దాని గురించి ఏం చెప్పుకోవచ్చు అంటారు అసలు అంటే బేసిక్ ఇది ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ ఈవెంట్ అని చెప్పి మనకు ఒక సామెత ఉండండి స్టాక్ మార్కెట్ సో లాస్ట్ సిక్స్ మంత్స్ లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ఇప్పుడు టెక్ టెక్స్ ఉంది కల్ంది రైల్ అని ఉంది కర్నెక్ సిస్టమ్స్ అని ఉంది టీటాగర్ వ్యాగన్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా ఫస్ట్ సిక్స్ మంత్స్ లోనే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయండి స్టాక్స్ సో ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళు అనేది స్ట్రాంగ్ పొజిషన్స్ అనేది ముందే తీసుకుంటారు రైల్వే బడ్జెట్ లో మనకి పాజిటివ్ ఏదైనా వస్తుందని చెప్పి సో ఈవెంట్ ఉన్న రోజు డెఫినెట్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎగబడతారు స్టాక్స్ కొండని బాగుంది రైల్వే బడ్జెట్ కోచెస్ కూడా పెంచుతున్నారు ఇన్ని రైల్వే లైన్స్ పెంచారు అన్ని బాగుంటాయని చెప్పి ఆ రోజు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే వస్తారో ఈ ఆపరేటర్స్ కానీ ఈ స్ట్రాంగ్ ట్రేడర్స్ కానీ అవి డిస్ట్రిబ్యూషన్ చేసేసి వెళ్ళిపోతుంది ఈ నేపథ్యంలో ఆ స్టాక్స్ పడ్డాయి కానీ డెఫినెట్లీ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం బాగానే ఉంటుందండి ఎందుకంటే నిన్న మమతా బెనర్జీ గారు ఒక పాలసీ డైరెక్షన్ అంటూ ఇచ్చారు టెన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ విజన్ అని సో డెఫినెట్లీ ఇది ఈవెంట్ అయిపోయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు ఫండమెంటలీ గుడ్ షేర్స్ డెఫినెట్లీ జనరల్ బడ్జెట్ అయిన తర్వాత తప్పకుండా అండి మార్చిలో చూసుకుని ఎక్కడైతే ఒకసారి కన్సల్టేట్ అయితే అక్కడ తప్పకుండా బై చేసుకోవచ్చు ఓకే అండి రమాదేవి అని పరకాల నుంచి లైన్లో ఉన్నారు హలో హలో సార్ రమాదేవి గారు అడగండి మీ డౌట్ ఏంటో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫోర్ ఫిఫ్టీ ఓకే అండి ఇప్పుడు షార్ట్ టర్మ్ కోసం అంటే చెప్పడం చాలా కష్టం అండి ఇప్పుడు ఫర్టిలైజర్ పాలసీ అనేది మనకు వచ్చింది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అప్పుడు ఆ రోజు ఫర్టిలైజర్ షేర్స్ అన్ని కూడా స్ట్రాంగ్ ఉన్నాయి తర్వాత పడిపోవడం జరిగింది ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు కూడా ఎప్పుడైనా ఒక ఈవెంట్ ముందర ట్రేడర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్స్ తీసుకుంటారండి దాని తర్వాత ఆ ఈవెంట్ ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చేస్తుందో అప్పుడు అమ్ముతారు బట్ చెంబల్ ఫర్టిలైజర్ అనేది ఫండమెంటల్ కూడా డీసెంట్ కంపెనీ అండి అండ్ ఫర్టిలైజర్ పాలసీ కూడా బాగానే ఉంది న్యూట్రియన్ బేస్డ్ ఫర్టిలైజర్స్కి సబ్సిడీ ఇస్తాము కానీ ప్రైజింగ్ ఫ్రీ చేశారు ఫస్ట్ టైం ఇట్స్ ఎ మేజర్ డిపార్చర్ ఫ్రమ్ కన్వెన్షనల్ మెథడ్స్ సో ఈ నేపథ్యంలో డెఫినెట్లీ మీరు చెంబల్ ఫర్టిలైజర్స్ ఉంచండి అట్లాగే రన్ వ్యాక్సీ కూడా ఒక లాస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ లో వాళ్ళు ఎంతైతే నష్టాల్లో ఉన్నారో దానికి చాలా స్ట్రాంగ్గా ఆల్మోస్ట్ డబుల్ ద గ్రోత్ రేట్స్ చూపిస్తున్నారు ప్లస్ నెక్స్ట్ టూ టు త్రీ ఇయర్స్లో మనకి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ట్వంటీ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ విల్ గో అవుట్ ఆఫ్ పేటెంట్ ఇన్ నార్త్ అమెరికా యునైటెడ్ స్టేట్స్లో అందులో రన్ బ్యాక్స్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి సో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరుగుతాయి డొమెస్టిక్ మార్కెట్ కూడా ఫార్మస్యూటికల్ రంగంలో చాలా బాగా పెరుగుతుంది ఈ రెండు స్టాక్స్ కూడా మంచివే ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్ ఓకే అండి కోడూరు నుంచి మరో కలర్ లైన్లో ఉన్నారు హలో అడగండి మీ డౌట్ ఏంటో అడగండి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కావాలండి ఓకే అండి అంటే మీరు తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా తీసుకున్నానండి ఓకే దాని పొజిషన్ ఏంటి రాజాగారు రియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే లాస్ట్ ఒక మూడు నెలలుగా చూస్తే టెన్ డిఫరెట్ వీక్ ఉంది పన్నెండు వందల నుంచి కంటిన్యూస్గా తొమ్మిది వందల యాభై దాకా రావటం జరుగుతోంది మించు సో నైన్ ఫిఫ్టీ దగ్గర నా ఉద్దేశంలో ఈ కరెంట్ డౌన్ ట్రెండ్ ఆగిపోయే అవకాశం ఉంది అక్కడ డెఫినెట్గా ఫర్దర్ రికవరీ వచ్చే అవకాశం ఉంది ఫండమెంటల్గా డెఫినెట్గా పాటివే సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే భయపడాల్సిన అవసరం లేదు హోల్ చేయొచ్చు ఓకే అండి సత్యనారాయణ కరీంనగర్ నుంచి ఉన్నారు హలో హలో సత్యనారాయణ గారు మంగళూరు కెమికల్స్ తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ గురించి కెమికల్స్ గురించి సో మెంగళూరు కెమికల్ చూస్తే ఫండమెంటల్గా ఏమీ పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదండి నా ఉద్దేశంలో ఏమాత్రం ఒక ర్యాలీ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోతే మంచిది సో పెన్నార్ ఇండస్ట్రీస్ గురించి అడిగినట్టున్నారు పెన్నార్ ఇండస్ట్రీస్ చూస్తే కొంచెం టెక్నికల్గా మటుకు స్ట్రాంగ్ అనేది లాస్ట్ మూడు నెలలు చూస్తే ట్వంటీ వన్ రూపీస్ నుంచి కంటిన్యూస్గా థర్టీ ఎయిట్ రూపీస్ వరకు పెరగడం జరిగింది ఇక్కడ ఒక ట్రెండ్కి అయితే బ్రేక్ పడింది థర్టీ ఎయిట్ రూపీస్లో నా ఉద్దేశంలో మీరు కనుక ప్రాఫిట్లు ఉన్నారంటే థర్టీ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ అయితే కనుక ఒక థర్టీ టూ కింద క్లోజ్ అయితే మటుకు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు సో పెన్నార్ ఇండస్ట్రీస్ మటుకు నా దేశంలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది హై లెవెల్లో

యాక్సిస్ బ్యాంక్ చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటిలోనే యాక్సిస్ బ్యాంక్ మటుకు ట్రెండ్ చాలా గా ఉందండి కంటిన్యూస్గా లాస్ట్ వన్ మంత్గా మార్కెట్ కన్సాలిడేషన్ ఉన్న వీక్లో ఉన్న మటుకు ఈ స్టాక్ నైన్ ఎయిటీ నుంచి థౌసండ్ వన్ ట్వంటీ వరకు వెళ్ళడం జరుగుతుంది ఇవాళ రేపు ఖచ్చితంగా ఈ లెవెన్ హండ్రెడ్ పైన నిలబడితే కనుక మీరు కాల్ పొచ్చి డెఫినెట్గా ఉంచుకోవచ్చు లెవెన్ సిక్స్టీ వరకు వెళ్తే కనుక అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేయండి ఒకవేళ కనుక లెవెన్ సిక్స్టీ కింద కనుక సారీ టెన్ సిక్స్టీ కింద క్లోజ్ అయితే మటుకు షార్ట్ టర్మ్ వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడు మీరు స్టాప్ లాస్ టెన్ సిక్స్టీ కింద పెట్టుకొని నేను డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు ఓకే అండి హైదరాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో చెప్పండి ఏంటో బేసికలీ ఇండియా రీటైల్ రంగంలో ఆయన నెంబర్ వన్ అండి కిషోర్ బియానీ గారు కంపెనీ అది ఫ్లాగ్షిప్ కంపెనీ అది బట్ ఈ బడ్జెట్లో కూడా మన రీటైల్ రంగంలో ఈ ఎఫ్ఐ ఎఫ్డిఐ అనేది కూడా కొద్దిగా లిబరలైజ్ చేస్తారని కూడా చాలా వార్తలు వస్తున్నాయి ఇప్పటి దాకా ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంది అది ఫార్టీ నైన్ పర్సెంట్ దాకా కూడా లిబరలైజ్ చేయొచ్చు అనే వార్తలు ఉన్నాయి బట్ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఇట్స్ ఏ గుడ్ స్క్రిప్ అండి ప్రస్తుతం మీరు కొనదలుచుకుంటే మాత్రం ఒక వన్ వీక్ ఆగండి బడ్జెట్ అయిన తర్వాత కూడా మీకు రీజనబుల్ గుడ్ రేట్లో దొరుకుతుంది ఒకవేళ ఆల్రెడీ కొనుంటైతే మాత్రం డెఫినెట్లీ కంటిన్యూ టు హోల్డ్ అండి ఓకే అండి రాజా గారు చివరిగా అంటే ఈ బడ్జెట్ల నేపథ్యంలో ఉంది రైల్వే బడ్జెట్ రేపటి సాధారణ బడ్జెట్ ఈ నేపథ్యంలో అసలు మార్కెట్ పొజిషన్స్ ఎలా ఉండబోతున్నాయంటారు సో ఇవాళ చాలా చాలా ట్రిక్కి సిచ్యువేషన్ అనమాట రేపు ఏవైనా జరగచ్చు బట్ టెక్నికల్గా చూస్తే మటుకు ఇవాళ మార్కెట్ యూరోపియన్ మార్కెట్స్ ఇంచుమించు మైనస్ వన్ పర్సెంట్కి వచ్చినా కూడా మన మార్కెట్ ఎంబడే పడి ఎంబడే రికవరీ రావడం జరిగింది డెఫినెట్గా చూస్తే ఇంటర్డకి పాజిటివ్ సంకేతాలు కనుకోవచ్చు ఫోర్ ఎయిట్ కింద దిగితే మటుకు వీక్నెస్ సెక్టర్ వైజ్ చూస్తే కనుక నా ఉద్దేశం పవర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది లాస్ట్ టూ త్రీ డేస్ చూస్తే కనుక పవర్ బాగా కన్సాలిడేషన్ అయ్యి బులిష్గా ఉంది ఆర్టీసీ ఒకటి తీసుకోవచ్చు అలాగే ఎన్టీపీసీ కూడా తీసుకొని హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి మీరు చెప్పండి అంటే టెక్నికల్ గా ఎలా ఉండబోతోంది అంటారు అలాగే చూస్తే గనక రేపు బడ్జెట్ ప్రభావం అనేది ఎంతవరకు అంటే ఏ ఇన్వెస్టర్ ఎలాంటి పోషన్స్ తీసుకుంటే బాగుంటుంది అంటే బేసికల్లీ ఇన్వెస్టర్స్ అనేది రేపు బడ్జెట్ చూసిన తర్వాత ఇది లాంగ్ వీకెండ్ ఎందుకంటే మండే కూడా ట్రేడింగ్ హాలిడే సో డెఫినెట్లీ మండే నాడు హోలీ కాబట్టి హోలీ ఎంజాయ్ చేసి నెక్స్ట్ త్రీ డేస్ అనలైజ్ చేసుకోవడానికి మంచి టైం అండి దాని తర్వాత సెక్టర్ దేనికన్నా షాప్స్ ఇచ్చారా లేకపోతే స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏ లెవెల్ దాకా విత్డ్రా చేశారు ఎవరెవరికి నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది పాజిటివ్ గా ఇంపాక్ట్ అవుతుంది చూసి డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ తర్వాత ఒక ట్రెండ్ అంటూ ఫామ్ అవుతుంది దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం బెటర్ అండి అప్పటిదాకా మాత్రం వేచి ఉంటే బెటర్ ఓకే అండి అంటే ఈ బడ్జెట్ సెషన్స్ లో మొత్తానికి చాలా వెయిట్ అండ్ వాచ్ ఇస్ బెస్ట్ ఓకే 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 అండి థ్యాంక్ యూ మీరు మా స్టూడియోకి వచ్చి మా కాలర్స్ అందరికీ కూడా సలహాలు ఇచ్చినందుకు సో అవి ఇవాళ బిజినెస్ లంచ్ విశేషాలు మరికేసేపట్లో న్యూస్ బులిటన్ ప్రసారం అవుతుంది